దీన్నే అంటారనమాట, దొంగడు పరిగెడుతు పరుగుడు దొంగ 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 అంటుంటాడట. ఆయన పెద్ద దొంగ, అందరిని చూసినా అందరిని దొంగ దొంగ అని అడుగుతుంటాడు అనమాట. ఆర్గనైజ్డ్ క్రైమ్ లో ఎలా చేయాలి అన్నది సిద్ధహస్తుడు జగన్మోహన్ రెడ్డి. దానికి సోషల్ మీడియా క్రైమ్ ఎలా చేశాడన్నది ఇప్పుడు నేను చూపించా. వివేకానంద రెడ్డి గారి హత్య దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఎలా ఉంటుందో మేము చెప్పక్కర్లే, ప్రజలు చెప్తారు. చెప్పారు కాబట్టి 11 సీట్లకి ఈరోజు పరిమితం జరిగింది. అంటే విషయం ఏంటంటే, ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరు, ఆలోచించదగ్గ ప్రతి ఒక్కరికి ఈరోజు మన రాష్ట్రం తాలూకా ఆర్థిక పరిస్థితి ప్రతి ఒక్కరికి అర్థమైంది. నిన్న చాలా మంచి మీటింగ్ జరిగింది, బడ్జెట్ మీద చాలా మంచి మీటింగ్ జరిగింది. ఒక ట్రైనింగ్ ఇచ్చారు బడ్జెట్ ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది అని. అలాంటి వాటికి వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా పంపించడమో ఈయన రావడమో చేస్తే కనీసం బడ్జెట్ అంటే ఎలా ఉంటుంది, బడ్జెట్ని ఎలా పెట్టాలి, ఎలాగ సంపదను సృష్టించాలి, ఎలా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలనే సంగతి తెలుస్తుంది. అంతేగాని ఇంట్లో కూర్చొని నేనేదో ఉన్న పరదాలు కట్టుకొని నేను వచ్చేసరికి ఏంటది పొగడ్తలు పొగడాలి, జగన్మోహన్ అని ఒకడు నాయన ఈ నాయన అని ఒకడు మాట్లాడడం అది కాదు రాజకీయం అంటే. నేనేమంటానంటే సూపర్ సిక్స్ మా బాధ్యత, సూపర్ సిక్స్ అన్నది మా బాధ్యత. మేము ఇంకా వచ్చి 150 రోజులైంది, మేము ఒకటి ఒకటి చేస్తున్నాం. మేము చెప్పినట్టుగానే 3000 రూపాయలు 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసాం, మెగా డిఎస్సీ ఇచ్చాం. మీరు నమ్ముతారా 150 రోజులకి 150 స్కీములకు సంబంధించి మేము చెప్తాం మేమేం చేసామన్నది. ఆ దమ్ము మా దగ్గర ఉంది, రమ్మనండి వస్తే చెప్తాం. అంతే తప్పించి మేమేదో డైవర్షన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నామంటే అసలు డైవర్ట్ అవుతున్నాడు ఆయన, డైవర్ట్ అయిపోతున్న వ్యక్తి అతను. ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్లోనే ఉంటాడు అది వేరే విషయం. బట్ విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా బడ్జెట్ మీద అక్కడెక్కడో కూర్చొని ఇంట్లో కూర్చొని మాట్లాడి స్లైడ్లు వేసుకోవడం ఎందుకు? రావా ఇక్కడికి, ఎమ్మెల్యే కదా, రండి వచ్చి కూర్చొని ఇక్కడ మాట్లాడుకుందాం. నేనేమంటానంటే ఈరోజు బడ్జెట్ మీద దగ్గర దగ్గర 20 మందికి అవకాశాలు ఇచ్చారు స్పీకర్ గారు, 20 మందికి మాట్లాడారు. నిజంగా ఆయన ఎమ్మెల్యే కదా, ఆయనకు హక్కు ఉంది కదా. ఈరోజు మీరు వెళ్ళగలరు అసెంబ్లీ లోపలికండి, ఆ కాంపౌండ్ వరకే కదా మీరందరూ ఎవరైనా రావాలనుకున్నా. ఎమ్మెల్యేలుగా ఉన్న మేమే కదా అందులోకి లోపలికి వెళ్ళగలం. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, సుమారుగా 5 కోట్ల మంది ప్రజల్లో 175 మందికి మాత్రమే అవకాశం ఇస్తాడు దేవుడు 5 సంవత్సరాలకు ఒకసారి. దానికి నీకు అవకాశం ఉండి రండి అసెంబ్లీకి, రండి కూర్చోండి, కూర్చొని మీకు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఈరోజు 20 మంది సభ్యులకు ఇచ్చాము, మీరు ఒకరు మాకు ఎక్కువైపోతారా, లేదా 11 మంది మాకు ఎక్కువైపోతారా, రేపు ఇంకొక 40 మంది 50 మంది మాట్లాడతారు, మాట్లాడండి వచ్చి. అంతే తప్పించి ఇంట్లో కూర్చొని విమర్శలు చేస్తాం, ఇంట్లో కూర్చొని వీడియోలు వేసుకుంటామంటే ఎలా అవుతుంది? నువ్వేమైనా అడగాలనుకుంటే రండి అసెంబ్లీకి, రండి కూర్చోండి, మాట్లాడండి, సమాధానం అడగండి, చెప్తాం మేము. ఏ కోణంలో ఇస్తారు ఒకసారి మీరే ఆలోచన చెప్పండి, ఏ కోణంలో ఇస్తారు? ఇదే పెద్ద మనిషి లాస్ట్ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బెదిరించారు, నువ్వు 23 మంది ఉన్నారు, అటు నుంచి ఒక 5 ఇటు వైపు లాగానంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని. ఆ రోజు ఏ టైప్లో మాట్లాడాడు ఆయన, ఏ లెక్కల ప్రకారం మాట్లాడాడు ఆయన? దానికి సమాధానం చెప్పమనండి, అప్పుడు దీని గురించి మాట్లాడతాం. ఇంకో ఆహా విషయం ఏంటంటే, మీరు మానవతా దృక్పథం అన్నారు, మాకు మానవతా దృక్పథం కాదు, యాజ్ పర్ రూల్ రెండు బాబు అని అంటున్నాం. ఈ మధ్యన మీకు అర్థమవుతుందో లేదో తెలియదు, నేను ఈ రోజే చూసా రఘురామ కృష్ణరాజు గారికి కనుక డిప్యూటీ స్పీకర్ ఇచ్చి, ఆల్రెడీ స్పీకర్గా అయ్యన్ పాత్ర గారు ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు రఘురామ కృష్ణ గారి రాజు గారు కనుక డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత నిజంగా ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఆయన అయితే అసెంబ్లీకి రాడు అని పందేలు కడుతున్నారు. ఎన్ని రూపాయలకో తెలుసా? 11 రూపాయలకి.